కరోనా థర్డ్ పేవ్ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది నిలోఫర్ సహా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా ఆరు పడకలు సిద్దం చేశామని పిల్లల చికిత్సలకు అవసరమైన ఔషధాలు సిద్దంగా ఉంచినట్లు తెలిపింది రాష్టంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది విచారణలో భాగంగా ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు నూట డెబ్బై పైవేటు ఆసుపత్రులపై మూడు వందల ఫిర్యాదులు వచ్చాయని ముప్పై ఫిర్యాదులు పరిష్కరించి బాధ్యత కు డె రెండు లక్షలు వెనక్కి ఇప్పించామని వివరించారు రాష్ట్రంలో రోజుకు సుమారు ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల కరోనా పరీక్షలు జరుగుతున్నాయని పాజిటివిటీ రేటు ఒకటి శాతానికి తగ్గిందని డీహెచ్ తన నివేదికలో పేర్కొన్నారు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుందని ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు లక్షల మందికి రెండు డోసులు అరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మందికి ఒక డోసు పూర్తి చేసినట్లు తెలిపారు హైరిస్క్ గ్రూపుల్లో ఇరవై మూడు పాయింట్ ఒకటి ఒకటి లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పదివేల రెండు వందల ఇరవై నాలుగు పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పించామని మిగతా పదహారు వేల తొమ్మిది వందల పద్నాలుగు పడకలకు ఆక్సిజన్ సదుపాయాల కోసం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు కరోనా థర్డ్ వేవ్ను ను ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా ఆరు పడకలు సిద్దం చేసినట్లు వివరించారు